జీవితంలో మనం అభిమానించే మనం ప్రేమించే ఒక స్నేహితుడు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా గర్వించి మెచ్చుకునే ఒక రియాక్ట్ ఒక సెన్సేషన్ హ్యాపీ అయినటువంటి సినిమా మన మెగాస్టార్ నేను చిరంజీవి గారు చిరంజీవి మా తమ్ముడు గుర్తులేని చిరంజీవి ఎందుకంటే గారు అంటే మృదువైన స్నేహితుడు చిరంజీవి మెగాస్టార్ దాదాపు 10 సంవత్సరాల క్రితం సినిమా నటన మానేస్తే అందరూ ఏమంటారంటే సినిమా మర్చిపోయాలి ఆయన సినిమా నేను నిజం చెప్పాలి అంటే ఢిల్లీలో మేము ఇద్దరు పక్కనే ఉంటాం ఇది ఎంపీస్ గారు సో ఇద్దరు అప్పుడు కూర్చొని ఉంటాం నేను చెప్పాను యోగా పొటెన్షియల్ డైనమిజం వెరీ హ్యాండ్సమ్ స్మార్ట్ పర్సనాలిటీ యూ మస్ట్ హ్యాట్ రోజు ఆయన గొడవ చేసేవాడు మంచి మంచి కథ రావాలని చెప్పాడు కథ నచ్చింది నటించాడు దానికి నిర్మాత ఎవరో కాదు ఆయన ప్రేమించి అభిమానించే ఆయన భార్య ఆయన అభిమానించే ఆయన కొడుకు ఇద్దరు నిర్మాతలు ఇంకేం కావాలి ఒకటైతే అసలు ఈ ఏంటి వయసు ఏమిటి ఈ నటన ఏమిటి యాక్టింగ్ ఏమిటి క్రియేట్ చేశాడు ఆడవాళ్ళు చెప్పలేదు ఆడవాళ్ళందరూ కూడా మెచ్చుకోవడం లోపల చూడండి ఇంత అద్భుతంగా ఈరోజు అమెరికాలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం ఇంత 90 కోట్ల పైన 88 కోట్లు దక్కింది చేయడం 180 కోట్లు ఒక వారంలో చేయడం ఇంతవరకు భారతీయ చరిత్రలో ఇంకా 20 సంవత్సరాల క్రితం నేను స్టేట్ రోడ్ తీస్తే నిజం హైదరాబాద్ స్టేట్ 1 కోటి రూపాయలు అప్పుడు 1 కోటి ఇప్పుడు 100 కోట్లు సమానం హైయెస్ట్ క్రియేట్ చేశాను కానీ ఇంత అచీవ్ చేసిన ఇంత మంచి హీరోయిన్తో అమ్మాయిలతో బ్యూటిఫుల్గా రొమాంటిక్ డాన్స్ చేసిన ఆయన రియల్ హీరో ఎవరంటే వైఫ్ అందుకనే ఆయన క్రమశిక్షణ ఆ కల్చర్ సంస్కృతి డౌన్ టు అర్త్ అదొక శక్తి అనమాట అందుచేతనే ఈరోజు ఇంతమంది యావత్ భారతదేశం తెలుగు వాళ్ళే కాకుండా అన్ని భాషలను కూడా ఈయన ఇంత బాగా 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వయసు చెప్పిన 60 సంవత్సరాలు అంటే 40 ఏళ్ళు నిజంగా చెప్పాను 40 ఇయర్స్ లేదు అద్భుతంగా ఆ యాక్షన్ ఆ అమ్మాయి హీరోయిన్ రావాల్సింది కొంచెం విషయం ఇంకో కాలం నుంచి చెప్పే ఉండొచ్చు ఆ అమ్మాయితో డాన్సెస్ కానీ బ్రహ్మాండం చేయడం ఆ సినిమాలో యాక్ట్ చేయడం కానీ అద్భుతంగా చేశాను ఏమి చేసినా ఇవన్నీ యువర్ లైఫ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ యూ మస్ట్ మేక్ యువర్ లైఫ్ ఫినామినల్ ఓన్లీ విత్ హ్యూమన్ టచ్ దట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్ టచ్ ది మ్యాన్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అండ్ లవ్ పీపుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ చిరంజీవి యాక్చువల్ అదేవిధంగా ఈరోజు రామచంద్ర ఎంతో చిన్న కుర్రోడు చిన్నప్పుడు ఎంతో ఉండేవాడు మరి ఇప్పుడు పెద్దోడేస్తున్నాడు హీరో మా అమ్మాయి ఉపాసన ఫిల్ చేసుకొని ఉపాసన హీరో అవుతున్నాడు దాంతో పాటు సినిమా నిర్మాత అందరూ అన్నారు ఆయనకేం చేయాలి నిర్మాణం ఆయన ఏం చేయగలడు ఓన్లీ కబుర్లు అది ఇప్పుడు అందరూ కుక్క మీద వెళ్ళేసుకుని ఇదే మాట మాట తను తడాగా చూపించాడు నాయనతో సినిమా తీసి నిర్మించి ఈరోజు 180 కోట్ల రూపాయలు కమాన్ ఇస్ ఫెంటాస్టిక్ వే బిగ్ హ్యాండ్ దాంతో పాటు ఐ రిక్వెస్ట్ కృష్ణారెడ్డి అదర్ మెగా స్టార్ కృష్ణారెడ్డి వీ మ్యాక్చువల్ మెత్రి కలిసి ప్లాన్ చేసి కృష్ణారెడ్డి ఐ రిక్వెస్ట్ కమ్ అవుట్ హియర్ మెగా కృష్ణ అండ్ సుధా కమ్ హియర్ సుధా కమ్ హియర్ ఏదేమైనా వాట్ వి హావ్ మేడ్ మార్క్ ఇన్ 50 ఇయర్స్ వి మేడ్ మార్క్ ఇన్ 10 ఇయర్స్ లెట్ మీ నో నాకు చాలా సంతోషం ఈరోజు అందరికీ చేయడం దాంతోపాటు మా నాగార్జున నాకు ఎంతో ప్రాణం నా వాళ్ళ నాన్న నాగార్జు నాగేశ్వర గారు మా ఇంటి పక్కన చిన్నప్పుడు కూడా ఇప్పుడు చిన్నప్పుడు పెద్దడైపోయాడు చిన్నప్పుడు నాగార్జున చాలా మంచివాడు కానీ కాన్షియస్ కాన్షియస్ ప్రొడ్యూసర్ ఎక్కువ రాడు నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఈరోజు చిరంజీవి మీద ప్రేమతో నేను చెప్పిన గౌరవంతో వచ్చాడు అని కాదు సంతోషం అన్నింటి ఈరోజు ఐ లేడీస్ అంతా చాలా హ్యాపీ ఉన్నారు కమన్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఆల్ సంతోషం సో ఈరోజు ఇంపార్టెంట్ అంటే అల్లు అరవింద్ నాకనే చిన్నవాడు బిజినెస్లో కానీ వయసులో కానీ కానీ తెలియకున్నాడు నాకు కూడా అప్లై చేయండి సినిమాకి వాళ్ళ బ్యానర్ బాగా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ వచ్చాడు ఏదేమైనా ఆసలు చెప్పాలంటే ఒక వారంలో 108 కోట్ల రూపాయలు బాగా ప్రపంచం అంతా కూడా క్రియేట్ చేశాడంటే వీ ఫీల్ ప్రౌడ్ చిరంజీవి చాలా
సంతోషం. సో గాడ్ బ్లెస్ హిమ్, సో లార్డ్ శివ గివ్స్ హిమ్ 100 ఇయర్స్, బట్ యూ విత్ ఓన్లీ 50 ఇయర్స్ యూ వుడ్ లైక్ దట్ యూ ఏజ్ ఫర్. సో కమ్ నౌ, ఐ రిక్వెస్ట్ నాగార్జున టు స్పీక్ యూ. Good evening, everybody. Good evening, ladies and gentlemen. This is how ilage, I mean, with Telugu world, Telugu prajalu mimmalni ila chodalanu. And you have proven undisputed mega emperor of Telugu cinema. సో వెరీ హ్యాపీ. మీకు గుర్తుందో లేదో నేను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాను, యు షుడ్ బి ద బ్లాక్ మాస్టర్ అండ్ బ్రేక్ ఆల్ రికార్డ్స్ అండ్ యువర్ బ్రోక్ ఆల్ రికార్డ్స్. వాట్ వి థాట్ ఇస్ నాట్ పాసిబుల్, యు షోన్ ఇట్ అండ్ మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ ఓపెన్డ్ అప్ ది గేట్స్ ఫర్ బాక్స్ ఆఫీస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆఫ్ కోర్స్ ద డాన్సెస్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ ఇస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అశ్విని గారు ఒకసారి ఐ వాంట్ టు స్పీక్ యువర్ ఆన్ దిస్ ఒకేషన్. ఇంకోటి చెప్పాను సార్, మీరు 9 సంవత్సరాలు బ్యాకప్ చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటే దేవుడు మీకు 18 సంవత్సరాలు గిఫ్ట్ ఇచ్చారు సార్. చూడాలి ముందు అప్పుడు ఎలా ఉన్నారు, 1999లో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలండి, ఎంతో సంస్కృతి సంస్కారం కలిగిన సుబ్బరామి రెడ్డి గారు ఇలాంటి సందర్భాలన్నీ సెలబ్రేట్ చేస్తారు, అదే ఆయన గొప్పతనం. అందుకే ఆయన ఇంకా చిన్నపిల్లాడు అయిపోతుంది. మొన్న December 31st ఇక్కడ పార్టీ పెడితే ఆయన నాకు తెలిసి 200-300 మంది ఆ చిన్న పెద్ద నుంచి పెద్ద ఆడపిల్లల వరకు ఆయనతో పోటీ పడి ఫ్లెక్స్ డాన్స్ ఫోటోలు దిగుతారు. ఏంటండి ఇది, లిఫ్ట్ లో వెళ్తుంటే ఆయన బయటికి తాగి మళ్ళీ దిగుతారు ఫోటోలు, అది ఏంటో ఆయన రహస్యం మాకు చెప్పాలి. థ్యాంక్స్ బాస్, నాగార్జున థ్యాంక్ యూ. నాగార్జున ఇస్ అ ఫినామినల్ అండ్ మోస్ట్ రొమాంటిక్ కమర్షియల్ యాక్టర్ హీరో, బట్ మన వెంకటేశ్వర స్వామి నమ్మ వెంకటేశ్వరయ్య పచ్చరామ స్వామి ఇంట్లో అద్భుతంగా అనిపిస్తుంది. నౌ పచ్చుల బ్రదర్స్ ఐ రిక్వెస్ట్ కమ్ అవుట్ హియర్, వాడి సినిమాకి అద్భుతంగా స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి దాన్ని తయారు చేసిన. అంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా అంత ఉధృతంగా మిడ్ ఆఫ్ ది వీక్ రిలీజ్ చేసేటప్పుడు మేము ఒక అనౌన్స్మెంట్ చేసుకున్నాం కాబట్టి అమెరికా గురించి మర్చిపోండి, మిడ్ ఆఫ్ ది వీక్ మనకి పండగ ఇక్కడ బాగుంది, ఆ పిక్చర్ వస్తుంది, ఒక రోజు ముందు వేసుకున్నాం, ఇట్లా మాట్లాడుకున్నాం, అమెరికా గురించి మర్చిపోండి. అసలు అమెరికాలో వాళ్ళు ఎవరు మర్చిపోకుండా ఆ ఉధృతం చూసి దట్ ఇస్ మై ఫస్ట్ షార్ట్ అండ్ సర్ప్రైజ్. సో డెఫినెట్ గా ఇది సుబ్బరామి రెడ్డి గారు దీనికి ఇవ్వకుండా ఉండరు, వాళ్ళు చూడకుండా ఉండరు, వాటిందరికీ మా మనస్ఫూర్తిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాకుండా అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా మా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ ఇస్ ఎ పవర్ఫుల్ స్పీకర్, పవర్ఫుల్ రైటర్, పవర్ఫుల్ పర్సనాలిటీ, మై గుడ్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మహేశ్వర గారికి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో అని.
ఇప్పటికీ అదే ఒప్పుకుంటున్నాను నేను. ఆయనే ఆడిస్తున్నారు ఈ సినిమా నెంబర్ వన్. కథ సినిమా సక్సెస్ కారణం అవుతుంది, ఆ కథను ఎదుర్కొంది కూడా ఆయన. కాబట్టి ఈ మార్క్ కూడా ఆయనకే వేస్తున్నా. చిన్నపిల్లాడు మా అబ్బాయిలు అంటాడు రామ్ చరణ్, అతను మాతో కలిసి ఒకసారి అయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు చూశాను నేను. బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరంటే రామ్ చరణ్ అని అంటారు. అంత మంచి మనిషి, ఎంత మౌనంగా ఉన్నాడు చూడండి. 108.43 crore గ్రాస్ చేసిన సినిమా చేసిన నిర్మాతగా ఉన్నాడా, ఏ నెలనంటే అలా చాలా మౌనంగా కూర్చున్నాడు. అది కూడా అరవింద్ గారితో చెప్పిస్తున్నాడు సార్ పక్కన కూర్చుని. అలా మెగాస్టార్తో ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 గురుగారు, మన జర్నీ ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ. మీ సినిమాలో స్వీట్ వార్నింగ్ అన్నారు, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ మా జీవితానికి. అసలు ఎవరైనా 30 ఏళ్ళు దాటి ఖైదీ నెంబర్ 150 హీరోకి వయసు ఉందనుకుంటే వాళ్ళ కడుగోళ్ళు పెట్టుకోవాలంటే అసలు ఎంత. నేను ఇప్పుడే అడిగా సార్, ఇదివరకు శ్రీదేవిని అడిగేవాళ్ళు మీ సౌందర్య రహస్యం ఏంటని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామండి మీ అందరం రహస్యం మాకు కొంచెం చెప్పండి సార్, మేము కూడా తయారవుతాం. నిజంగా గరానా మూడు కంటే ముందు గ్యాంగ్ లీడర్ మేము రాసుకున్నాం. ఆ సినిమాలో చూసినప్పుడు చిరంజీవి గారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డిక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో సేమ్ అలాగే. ఇప్పుడు ఇవాళ 2016 కాదండి, మేము అప్పుడు వెళ్ళిపోయాం. అంచేత ఈ సినిమా సక్సెస్ మా వినాయక్, మా సత్యానంద్, మా బుర్ర సాయి మాధవ్, మా వేమారెడ్డి. ఎందుకంటే రచన అనేది సినిమా సక్సెస్లో చాలా భాగం అవుతుంది. ఇంతమందిని ఆయన తిరిగి మళ్ళీ వెండి తీర మీదకి వస్తున్నప్పుడు ఆయన అందరికీ నచ్చాలి అని పడ్డ కష్టం, ఈ విజయం అంతా ఆయనకే ఇచ్చేస్తూ మెగాస్టార్ గారికి మా పరిచయం బ్రదర్స్ తరఫున నేను ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను రామ్ చరణ్ ఒక విషయం మెచ్చుకోవాలంటే నిజమైనటువంటి ప్రియమైన కుమారుడు ఒకే ఒక్కడు. ఆ నమ్రత తండ్రి ఏమిటి, 6 ఇయర్స్ ఏం ఫంక్షన్ చేశాడు, ఇంత గ్రాండ్గా చేశాడు. సో నాన్న సినిమా మళ్ళీ ట్యాక్ చేయాలంటే నేను వస్తాను, ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్స్ టు రివైవ్ పాడు చేస్తాను, నేను తీస్తానని చెప్పి ఇచ్చాడు. చూడు చిన్నప్పుడు తిరుగుతున్న స్వాది చూసినామంటే ట్యాక్ చేస్తాడు. చాలా స్మార్ట్, ఐ వెరీ హ్యాపీ, ఐ వాంట్ చైల్డ్. ఈరోజు నాకు రామ్ చరణ్ ప్రకారంగా నాకు కావాల్సిన ఒకటి మా చిరంజీవి బిడ్డ, ఒకటి మా మా సోమల అమ్ముడు నాకు కావాలనుకుంటుంది. సో రెండు కావాలి. సో ఐ నో వాంట్ టు స్పీక్. చక్కగా మాట్లాడు. కొంచెం విశాఖపట్నం కోసం నాన్న రాకపోతే ఏమి క్రేజ్ యూత్ అంతా కూడా మొత్తం అందరూ కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ ఇన్వైటింగ్ దట్ ఇన్ సచ్ ఎ లవ్లీ వే. సో ఇన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆల్సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆంటీ ఆల్సో, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గుర్తుపెట్టుకోండి, మార్చి 27 తెలుగు ఉగాది మా బిడ్డ పుట్టినరోజు ఆ రోజున. ఏమైనా ఈరోజు చిరంజీవి మాట్లాడే ముందరా ఒకసారి మీ అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎంత ఎంతో ఉత్సాహంగా ఎంతో హ్యాపీగా వచ్చారు. ఐ మస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మై ఫేవరెట్ చైల్డ్, నాకు శిష్యుడు గురువు చెప్తాడు వినాయకృష్ణ. నాకు యాక్చువల్గా శిష్యుడే, ఇప్పుడు గురువుగా కూడా ఉంటాడు. చాలా డైనమిక్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్, నాకు వెలిగించేటువంటి కృష్ణానికి మేఘా నీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. మీరంతా వచ్చారు చాలా. ఆయన స్పీచ్ కూడా ఓన్లీ యాక్షన్ చేస్తుంది, ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంతోషం. ఈరోజు మరొక విషయం ఏంటంటే మా చిరంజీవి ఈ ఏజ్లో 40 ఇయర్స్ పవర్ ఎలా ఉన్నాడంటే డిసిప్లిన్, అతను కాంపాక్ట్ పర్సనాలిటీ, ఆయన మంచి మానవతని ప్రతిబింబం. అంటే ఎవరు రూపించడం, నేను 25 సంవత్సరాల క్రితం తన స్టేట్ తీస్తే ఆ డబ్బులు తీసుకోవడం, సినిమా పూర్తి అయినా 72 రూపాయలు తీసుకుంటాడు.
హోటల్లో ఖర్చు అయితే నో 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 ప్రొడ్యూసర్ ఐ మస్ట్ పే అంటారు. ఒకసారి సినీ చరిత్రలు ఎవరు చెప్పారు ఓన్లీ చిరంజీవి నాకు అలవాటు చేయబెట్టింది. సిస్టమేటిక్ గా ఇటువంటి చిరంజీవి సక్సెస్ అయిన కారణం ఏంటంటే అందరి ప్రేమ నేను. సో ఐ ఐ వెల్కమ్ యూ మ్యాన్, ఐ బ్లెస్ హిమ్. మరి ఇంకా ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంత సక్సెస్ఫుల్ కావాలని అందరికీ నమస్కారం. సుబ్బారావు రెడ్డి గారు టూ డేస్ బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ ఇలా సరదాగా ఒక గెట్ టుగెదర్ అనుకున్నామా. ఇదే హోటల్లో చాలా సార్లు గెట్ టుగెదర్ గా కలిసాము. ఏదో పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండే తప్ప ఏదో స్టేజ్ అది పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏమైనా ఆయన ప్రేమకి మనం అటు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తి అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సులుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆత్మబంధువులు, కళాకారులకు ఆత్మబంధువు, మా అందరి కళాబంధువు సుబ్బారావు రెడ్డి గారు. ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేస్తున్నా, అవన్నీ నాకు వచ్చాయి నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసాయి ఎన్నో సంవత్సరాలు చూస్తున్నా. దానివల్ల ఆయన వచ్చే లాభం ఏమీ లేదు, ఒక ఆనందం తప్ప. మాకు ఇప్పటికైనా ఆనందం ఇచ్చి మమ్మల్ని ఇంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఆయన ఆ సాక్షాత్ ఆ మహాశివుడు నా క్వాలిటీ వచ్చారా. ఒక భోళాశంకరు అలాంటి భోళాశంకరు క్యారెక్టర్ టీ సుబ్బారావు రెడ్డి గారు ఆయన భక్తుడు గారు. అలాంటి సుబ్బారావు రెడ్డి గారు ఈ రోజున మమ్మల్ని ఇలా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్బారావు రెడ్డి గారు. చిరంజీవి చిరంజీవి చాలా ఏదో కనపడుతున్నాడు, ఎక్కడో చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు టీ సుబ్బారావు రెడ్డి గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈరోజు నేను చెప్పడం అనేది అది అత్యనిపించుకోవడం చాలా సభలు. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా కొంచెం డిప్రెషన్ లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టీ సుబ్బారావు రెడ్డి గారు. ఎప్పుడు ఆనందం ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక ఒక మ్యాజిక్ లాగా ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఆయన ముఖంలో మడత ఉండదు, చొక్కా మడత నలగదు, ఉడత ఉండదు, మడత నలగదు. అది ఏంటి అంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహార అలవాట్లని సరి చేసుకోవడం లేకపోతే వ్యాయామం చేయడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరుల మంచి కోరుకోవాలి, అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు అర్థంగా ఇనీషియల్ గా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అండి గారు. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో ఈ రోజు మీరందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం అని అనుకుంటాను. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిని పడేటువంటి టీ సుబ్బారావు రెడ్డి గారికి మనస్ఫూర్తిగా వారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్ గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఇలాగా ఎప్రిషియేట్ అభినందించే ఈ సభలో పాల్పంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్ ఆయన సంస్కారానికి నాగార్జునకి మనస్ఫూర్తి. నాగార్జున గారు ఆయన ఎప్పుడు నేను నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా తన ఆత్మీయుడిగా చూశారు. అంతే ప్రేమ కూడా రాణించి కూడా నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్ ఎడ్యుకేట్. ఆ రకంగా ఇంత సంస్కారవంతమైనటువంటి మిత్రుడు నాకు దొరకడం వల్ల చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా అనిపించింది. నిజమైన పోటీ ఏం కాదు, ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ వల్ల పోటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ మా అంత మధ్య సుహృత్వ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్ట్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపంచు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటిది లేకుండా ఉండటం కోసంగా ఎప్పుడు
కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఒక అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివ్యూ కాకుండా ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదండ్రి దానికి అండగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి ఆ తన ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషం తెలియజేస్తూ ఆయన సినిమా ఉంది అది ఆయన పుట్టిన పిండి ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేష. ఇక్కడ మా రాఘవేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురి కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని గతంలో అందమైన నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు నన్ను ఆహ్వానిస్తారు దానికి నాగేంద్ర కావాలనుకుంటే వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వద్దనుకున్న మీరు మొహం పెట్టేస్తారు ఈరోజు నేను అదే ఆ మొహం వస్తారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగేంద్ర. ఇంకా ఇప్పుడుదాకా వినయ్ ఉండేలేదు. సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమో గతంలో చూస్తారా రిసీవ్ చేసుకుంటారా అనే దాని మీద డెఫినెట్గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత ఏదైనా క్రేజ్ అనేది ఉంటుంది వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు ప్రజలు వాళ్ళకి నా మీద నా ప్రేమే నిదర్శనం. ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారి అందరికీ నేను శిరస్సు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెసవర్ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నా నమ్మకం ఏర్పడింది. ఆ ఉద్రుతో ఆ కోలాహలం అది చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ కూడా 18-15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు వాళ్ళు ఆ రకంగా స్వాగతం పొందుతున్నారంటే కనుక ఎస్ ఇది ఖచ్చితంగా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం రిజల్ట్ ఆ నమ్మకం మా ముందుగా కూడా చేసింది. నిజంగా చాలా సంతోషం. ఆ రకంగా ప్రేక్షకులు అంత పెద్ద ఎత్తులో ఉండి మాకు ఆహ్వానం పడటం ఈ రోజున సుబ్బరామి రెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి 50 మందికి సోదరిమణులకు అలాగే మా సోదరుకి మా ఫ్రెండ్స్కి ఇంకా ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా సభముగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడకపోతే కనుక ఇది పెద్ద సభ అయిపోతుంది అనుకున్నప్పుడు టేక్ ఎనీ ఛాన్స్ సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి ఉండాలని కోరుకుంటూ మన స్ఫూర్తులకి అవకాశం ఇచ్చేందుకు అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడానికి చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరి ప్రేమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ మా ప్రభుత్వ సోదరుల గురించి సత్యానంద గారి గురించి ఇక్కడ వినాయకులందరూ వీళ్ళందరూ కూడా చేశారు ఇది సినిమా గురించి. వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాను. ఇది గురించి నేను చెప్పాను వాళ్ళ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నౌ జై ప్రదర్ ఆల్వేస్ మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ ఐ రిక్వెస్ట్ టు కమ్ అవుట్. జై ప్రదర్ కమ్ హియర్. జై ప్రదర్ కమ్ హియర్. మై గుడ్ బిగ్ క్లాప్ జై ప్రదర్. నౌ టు స్పీక్ లెట్స్ స్పీక్ అప్ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బ్యాక్ ఇస్ బ్యాక్ సో ఆ సందర్భంగా మన సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ పిలిచారు. కంగ్రాచులేషన్స్ టు చరణ్ బాబు బికాజ్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ అండ్ ఒక ఫాదర్కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఈస్ ఎన్ ఆర్టిస్ట్ గా ఆఫ్టర్ 10 ఇయర్స్. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా పాలిటిక్స్ లో మేమిద్దరము వెళ్ళాము కానీ మేమిద్దరం కూడా
మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయాం. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తో, ఒక మాస్ సబ్జెక్ట్ తో ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150 కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారు కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలికిస్తాను. ఈరోజు సుబ్బరామి రెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయతలు ఇవ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మ్యాగ్నానిమస్ పర్సన్ సుబ్బరామి రెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మా హీరో మా చిరంజీవి గారికి, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ ని షేర్ చేసుకుంటూ ఒక సక్సెస్ ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్. మెనీ మోర్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ప్రతి అంటారు వెనకాల ఏ అడ్రస్ లేకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వే పెద్ద చిరునామా అయిపోయావు అని నన్ను అంటుంటారు. కానీ నేనంటాను రవి గారు ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ తనలో నాలుగు అయ్యి ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ TV9 తలమానికంగా నిలబడింది, నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. రవి ప్రకాష్ ఒక్కరే కాదని వివిధ అంశం ఎవరు కాదని సత్యం. అంత స్థాయికి తీసుకెళ్ళడం వెనకాల ఆయనకి ఎంత ఖుషి ఉంది, ఎంత కష్టం ఉంది, ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా రవి గారు ఆయన చేసిన కృషి వల్ల ఒక ఛానల్ ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉండేట కనుక దానికి ఆయన ప్రధాన కాదు. ఈ రోజున ఎక్కడికి రారండి ఆయన తెలుసు. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడికి వెళ్ళి స్టూడియో దాటి ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి కానీ స్టూడియోలో ఆయన ప్రోగ్రామ్స్ కూడా యాంకర్ ఒకటి ఎక్కడ లేదు. అలాంటిది నా రిలీజ్కు ముందు నేను వెళ్ళాలి, ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది, ఆడే ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఈ సినిమా రిలీజ్ ముందు ఆ ఇంటర్వ్యూ నేను చేయాలంటే స్వయంగా రావడం నాకు వెళ్ళేది ఉత్సాహం వచ్చింది ఆ రోజు ఆయనతో పాటు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాను. అండ్ ఇదిగా ఆత్మీయత కనిపించినటువంటి రవి ప్రకాష్ గారు ఈ రోజున సుబ్బరామి రెడ్డి గారి ఆహ్వానం మేరకు మళ్ళీ తిరిగి వచ్చారంటే అదే అభిమానం కారణం మా ఇద్దరి మీద. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రవి గారు. రవి గారు హీరో పర్సనాలిటీ ధన్యవాదాలు సుబ్బరామి రెడ్డి గారు, ధన్యవాదాలు చిరంజీవి గారు. ఈరోజు ఇద్దరు యువకులతో పాటు ఈ వేదిక మీద నేను సుబ్బరామి రెడ్డి గారు, చిరంజీవి గారు తెలుగు జాతికి స్ఫూర్తిగా ఈరోజు నిలుస్తున్నారు. తెలుగు ప్రజానీకం నిత్య యవనంలో ఏ విధంగా నిలబడాలి, నిత్యం ఉత్సాహంగా ఏ విధంగా నిలబడాలి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తాన్ని ఈరోజు చిరంజీవి చాటి చూపించారు. తెలుగు సినిమా శక్తి ఏంటి, తెలుగు మాధ్యమం శక్తి ఏంటి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. చిరంజీవి ఇదే విధంగా అనేక విజయాలను అందుకోవాలని, అనేక ప్రయోగాలు చేయాలని ముందు ముందు ప్రపంచ ప్రజానీకానికి తెలుగువాడి సత్తా ఏంటో రుజువు చేయాలని నిరూపించాలని కోరుతారు. చిరంజీవి గారి ఎవరికి ఒకే ఒకటి పోయింది ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు
సినిమాలో ఒకే ఉంటుంది నరసింహారెడ్డి సురేంద్ర రెడ్డి గారు దర్శకత్వంలో మేము చేస్తే అది సురేంద్ర రెడ్డి ఒకే మాట చెప్పారు ఏమైనా ఇది అట్లీస్ట్ ఆస్కార్ నామినేట్ అవ్వాలి అయితేనే మనం పని చేద్దాం లేకపోతే చెప్పారు చిరంజీవి గారికి అన్నాను ఇవాళ ఆయన సంతోషంలో చిరంజీవి గారి మార్కెట్ వాల్యూ అందరూ చెప్పారు కానీ ఆయన జీవిత వాల్యూ నాకు తెలుసు ఆయన 100% ఈ సినిమా మేము ఆస్కార్ నామినేట్ చేస్తాం ఆస్కార్ అవార్డు పడతాం అని ఈ సందర్భంగా చెప్తాం సార్ సుబ్బారెడ్డి గారు ఆ రోజు మిమ్మల్ని మమ్మల్ని మీరు కాదు ఎక్కడో సన్మానం చేస్తారు ఆ రోజు రావాలని ప్రసాద కోరుకుంటున్నారు అరవింద్ గారు మీరు కూడా కోరుకుంటారు అదే మెయిన్ థ్యాంక్ యూ టు ఆల్ లెట్స్ అందాం ఇంకా